ఆకలి ఉండేటప్పుడు కొంచెం అన్నం పెట్టాలి పశు పక్షులు కూడా నీవు నీవు నేను వేరు కాదు అంత శివులమే అంటే అందరూ శివుడే ఉన్నాడు అంటే మనం శివులం మనం మనం గుర్తుపట్టేక దేశంతో మండిపోతున్నాం నీవెవరో కాదు ఆమెవరో కాదు వాళ్ళెవరో కాదు అంత ఒకటే మనం కానీ ఆత్మలో శివాత్మనే గుర్తుపట్టే దేశంతో ఒకరికి తిట్టుకుంటాం కానీ వాడు నేనే అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేసర్ సుఖపడతనేమి జగన్ సుఖపడతనేమి చంద్రబాబు సుఖపడతనేమి అన్ని మన ఆత్మనే మన ఆత్మని చేకూరుస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే చిన్న ఉదాహరణ ఒక అద్దాల మీదకి ఓ కుక్కని లోపల అద్దాల మీద ముందనే ఓ కుక్క లోపలికి వెళ్ళంగానే అన్ని ఆ ప్రతిబింబం ఆ కుక్క ప్రతిబింబం అన్ని అద్దాలు కనబడుతుంది ఇది ఏం చేస్తుంది కొత్త కుక్క వచ్చిందేమని భౌ భౌ నడుస్తుంది అంటే అర్థం మన ఆత్మ మనం చూసి మనం గుర్తుపడలేక మనం కూడా దేశంతో మండిపోతున్నాం దేవుడు ప్రత్యక్షం కావాలి అంటే ఒక చిన్న కథతో ముగించేస్తాను రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక రైతు మీలాగి వచ్చాడు స్వామి స్వామి నీవేమో దేవుని చూశావంట కదా మరి నాకు కూడా ఆ దేవుని చూడాలని తొందర చూపించు నాకు పొలంలో పనింది అయ్యా అని అన్న బాయబా అంత చూపించాలి స్వామి సరేనా తొందరగా ఆ బకెట ఉంది బకెట్ తీసుకెళ్ళిపోయి ఆ నది తీరంలో నీళ్ళు నించుకొని త్వరగా వచ్చేసాను అంట సరే ఆ నిలిచి వచ్చేసాడు స్వామి చూపిస్తాడు త్వరగానే తల తల ఉంచి చూడ కనబడు తల ఉంచి చూడంగానే రామకృష్ణ పరమహంస అతని రైతు తలని ఆ నీటిలో ముంచేశాడు అతను కొద్దిసేపు తర్వాత ఊపిరాడక నేను చనిపోతానేమో అనే తపన మొదలైతే అతనికి ఇంకా నేను చనిపోతానేమో అని తపన మొదలైనప్పుడు చనిపోతానేమో అని ఆతుదే అయినప్పుడు ఆ తల తీసాడు ఇటు కోరుకు స్వామి దేవుని చూపేమంటే కొద్ది ఉంటే ఏమో ఏముని చూపిస్తుంటే నువ్వు నేను దేవుని చూపేమన్నా అంటే ఏ దేవుని చూపిస్తున్నా కానీ అని ఎప్పుడు చూపించావు స్వామి నువ్వు దేవుని లోపల అంటే నువ్వు మునిపోయి తప్ప ఏమనుకున్నావు అన్నాడు ఏం స్వామి ఏమనుకునేవి ఊపిరి ఆడక ఇక నీ చనిపోతానేమని ఉక్కిరి పుక్కిరి అయ్యానయ్యా అని అంటాడు అది జరిగిన లోపల కానీ దేవుడు కనపాలంటే అదే తపన దేవుని చూడాలి తప్ప నీకు అలాగ ఉండాలి అంటే ఏమి లోపం మునిగేటప్పుడు నువ్వు చనిపోతానేమో ఎంత ఆతృతపడినావో భగవంతుని చూడాలని తపన అలాగుంటేనే నీకు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతారా అని తోట అది తత్వం క్వశ్చన్ మార్క్ నీవెవరు నువ్వెక్కడి వచ్చావు నువ్వు చేయాల్సిన కర్తవ్యం ఏంటి అది దృష్టి పెట్టుకోవాలి జీవితం చిన్నది త్వరగా గడిచిపోతుంది త్వరగా ఏజ్ అయిపోతుంది త్వరగా యవ్వనం అయిపోతుంది త్వరగా అన్నయ్య ముగించేస్తుంది కొంచెం సార్థకత చేసుకొని మనలో మనం కొన్ని మార్పులు చేసుకుంటూ ఇప్పుడు ప్రకృతి ఎక్కడ ప్రకృతి అందంగా ఉంటుందో అక్కడ దేవశక్తి కొలవై ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి దగ్గర ఎన్నో మొక్కలు నాటినావు కానీ ఏ మొక్కకి నువ్వు నీళ్ళు పోయలేదు పోయే ప్రకృతి దేవత సమగా శపిస్తారు ఒక చెట్టు ఒకరికి అదృష్టాన్ని ఇచ్చేసి ఉంటుంది అంటే ఇంట్లో ఎవరికొరికి అటెండ్ అవుతుంది బోధయ్య అంటే కుక్కలకి కానీ పిల్లు కానీ దానికని ఆహారం ఇవ్వడం ఇలాంటి బూద్ధయ్య ముసలికి సాయం చేయడం ఆపునను ఆదుకోవడం ఇది బూద్ధయ్య అంటారు అలాంటి బూద్ధయ్యతో మిగిలిన వాడికి మోక్షం అంటే మంచి మనసే ఉండి బూద్ధయ్య గలే వాడు తీర్థయాత్ర చేయాల్సిన అవసరం లేదు ఈ మాలదారణ చేయాల్సిన అవసరం లేదు అంటే మంచి మనసే ఉంటే చాలు కానీ ఈ సమయం భగవంతుడు చనిపోయిన తర్వాత వైతన్న దగ్గర భగవంతు చనిపోయినంత నాయన ఎన్నో జన్మ సుకృత ఫలమే మానవ జన్మ మళ్ళీ మానవ జన్మ సుకృతం చేసుకున్నామని అడుగుతారు మిమ్మల్ని స్వామి ఎక్కడ స్వామి నేను ఇంజనీర్ని నేను డాక్టర్ని చాలా బిజీ ఉందా దేవుని దర్శించుకున్న సమయం కూడా నాకు లేకపోయింది స్వామి మిమ్మల్ని అంటే అదే మళ్ళీ చెప్పిస్తాడు అందుకోసమే మాలధారణ ఏర్పడింది ఏమని స్వామి సమస్తంలో 41 రోజులు నిష్ఠ గరిష్టతో నేను వేడుకున్నానయ్యా మాలధారణ వేసి అంటే ఒక శివమాల కావచ్చు ఒక అయ్యప్ప మాల కావచ్చు ఒక సాయిమాల కావచ్చు వెంకటేశ్వర మాల కావచ్చు హనుమాన్ మాల ఏ దగ్గర మాల వేసాను స్వామి నిన్ను స్తుతించానయ్యా అంటే మన జన్మ ధన్యమైపోతుంది భక్త కన్నప్ప మాదిరి చేసుకోవాలి అంటే మంచి నిర్మల హృదయంతో ఇంకా ఆడంబరాలతో ఈ వెంట్రుకలు షాంపులు అవసరం లేదు ముఖానికి సబ్బు అవసరం లేదు
ఒక అఘోరా మాది తయారు కావాలి. అఘోరా ఒక అర్థం ఏమి తెలుసా, మనము ఏం చేస్తాము, ఆకలి అయితే అరటి పండు ఏదో ఫలాలుండి అనుకో, అరటి పండు వలుచుకుని ఆ పండు తిని తొక్క పడేస్తాం. కానీ అఘోరలు ఏం చేస్తారు తెలుసా, ఆకలి అయినప్పుడు నాలుగకు రుచి చూపించారు. అంటే అర్థమేమి, నాలుగు చేసే తప్పులు రెండు, ఒకటి రుచి చూడడం వల్ల మనం కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి వెళ్ళిపోతాం, లేదా నాలుగు తప్పు చేసినానుకో ఏదో నిందించి ఒక తిట్టిదనుకో దెబ్బలు పడతాయి మనకి. నాలుగు నదుపులో పెట్టుకుంటారు అఘోరాలు. కనుక వాళ్ళు చేసే పండు తిని మనం తొక్క పడేస్తే వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఏం కావాలనుకో తొక్క కావాలని కూడా ఆ తొక్క నోటేసుకుని తిని వెళ్ళిపోతారు. ఆకులను కూడా తినేస్తారు. నాలుగు రుచి చూపించారు. అఘోరా ఒక రహస్యం అంటే, మనం భక్త కన్నప్ప గురించి విన్నాం కదా, భక్త కన్నప్ప మార్కండేశ్వర వృత్తాంతం విన్నాం కదా. మార్గ చివరిలో ఆ యముని భస్మం చేసేస్తూ, త్రినేత్రంతో భస్మం చేస్తూ చేసిన తర్వాత బ్రహ్మ విష్ణు విష్ణు ప్రత్యక్షమవుతుంది. ఆయన స్వామి పరమేశ్వర శాంతం శాంతం, ఆ యమధర్మరాజు లేకపోతే పాపాలు హెచ్చయిపోతావయ్యా, ఎలాగైనా మళ్ళీ రక్షించండి, ఇది ఒక్కసారి మన్నించండి అంటే మళ్ళీ ఆ పరమేశ్వరుడు ఆ యమధర్మరాజుని బ్రతికిస్తే, ఓ యమ నా భక్తుల జోలికి రాకుంటాడు పరమేశ్వరుడు. స్వామి నీ భక్తుల జోలికి నేను ఎప్పుడు రాను స్వామి, ఇప్పుడు చూసాం కదా ఈ భక్తుని జోలికి వచ్చినందుకు నన్ను ఇంత ఇబ్బంది ఇంత జరిగింది కాబట్టి ఎప్పుడు నీ భక్తుల జోలికి రాను అంటారు. అంటే ఎవరైతే విభూతి ధారణ చేశారో, ఎవరైతే రుద్రాక్ష, రుద్ర అంటే అర్థమేమి శివుడు, అక్ష అంటే ఏమి కళ్ళు. రుద్రుడు రుద్రతాణం చేసేటప్పుడు ఆ రుద్రతాణం చేసేటప్పుడు ఆ కన్నీరు బొట్టు కింద పడినప్పుడే ఆ రుద్రాక్ష, రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్ను, శివుని కన్నీటి వచ్చి రాలుగుని అంటే రుద్రాక్ష. రుద్రాక్ష ధరించుంటారో, ఇబ్బంది ధారణ చేస్తుంటారో వాళ్ళ దగ్గర యమధర్మరాజు, యమధర్మరాజు దగ్గర. ఎందుకంటే వస్తాడు ఆగ్వరాలు ఉంటారు కదా, అగర 100 సంవత్సరం తర్వాత అది తీసుకెళ్ళిపోవాలని చూస్తాడు. తీసుకెళ్ళిపోతే అతను ఆగ్వరం ముందరే చిట్టకాలవాడి అంటాడు, ఆకులను తిరుగుతుంటాడు, ఇలా ఉంటాడు, ముందరే విభూతారం చేసి రుద్రాక్ష ధరించుంటాడు, భయంకరంగా ఉంటాడు. చూసి అబ్బా ఇతను మహాపరమశివ భక్తులా ఉన్నాడే, ఇతని జోలికి ఎందుకు, మళ్ళా ఒక 100 సంవత్సరం తర్వాత వస్తాడు, 200 సంవత్సరాలు మళ్ళీ వస్తాడు, మళ్ళా వెళ్తాడు 5 సంవత్సరాలు 1000 2000. ఒక అఘోర వయసు దాదాపుగా 4-5 ఏళ్ల వయసులో ఇప్పుడు అఘోరలు బ్రతికుండదు. అంటే అర్థమేమి, రుద్ర ధారణ విభూ ధారణ చేసుకుని నిష్టగరిష్టతో ఉండడం వల్ల ఆ యమధర్మరాజు కూడా వాళ్ళు దగ్గర రాలేకపోతాడ. అలాంటిదే శివమాల, భక్తి భావంతో ఉండండి. ఎప్పుడైతే మాలధారణ వేసిన తర్వాత మనం అన్ని వదిలిపెడతాం, మనకి ఎన్ని హ్యాబిట్ ఉంటావో ఏముంటావో మనకు అలా అనవసరం. ఒక్కసారి అన్నీ మనం బంద్ చేసుకున్నప్పుడు ఒక 15 రోజులకి 10 రోజులకి 15 రోజులకి 20 రోజులకి కోపం రెట్టింపుగా వచ్చేస్తుంది. ఎందుకంటే అన్నీ ఒకసారి ఆపేశాం కాబట్టి. కోపం వచ్చి మీ మాత అమ్మతోనూ కానీ